ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిలో సర్వే చేస్తున్న రియల్టర్ కు చెందిన నిర్వాహకులను అడ్డుకున్నారు రైతులు. తమ భూమికి పూర్తి డబ్బు చెల్లించకుండా సర్వేలు ఎలా చేస్తారని నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. నాలుగేళ్ల క్రితం జీళ్ల చెరువులో అంబాల రాము, సత్యనారాయణ, వినయ్ భాస్కర్ అన్నదమ్ముళ్లకు చెందిన 8 ఎకరాల భూమిని శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించారు. ఎకరం నిర్ణయించుకున్న ధర ప్రకారం 8 ఎకరాలు డెవలప్మెంట్ కోసం అమ్మారు. అయితే 4 ఏళ్లు గడిచినా ఇప్పటికీ భూమి రేట్ ప్రకారం డబ్బులు రైతులకు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వచ్చాడు శ్రీనివాస్. ఆ భూమిని ఫ్లాట్ చేసి అమ్మకాలు చేశాడు. తమ భూములకు డబ్బులు చెల్లించకుండా ప్లాట్స్ అమ్ముతున్నారంటూ శ్రీనివాస్ కు చెందిన నిర్వాహకులను అడ్డుకున్నారు రైతులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళా రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వ్యాపారి తమ భూమిని డబ్బులు చెల్లించకుండా దౌర్జన్యంగా ఆక్రమించుకుంటుంటే పోలీసులు సపోర్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు మహిళా రైతులు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని ప్రశ్నిస్తే స్టేషన్ కు తీసుకురావడం ఏంటన్నారు. అమ్మినాక ఇన్ని రోజుల నుంచి డబ్బులు కడతా కడతా 4 సంవత్సరాల నుంచి ఆపిండు. ఇప్పటికి 10 సార్లు వచ్చారు రాలు బాతమని. మేము బాతనేయకుండా ఆపినాం. ఇక లాస్ట్కి వాళ్ళు వచ్చారు. బాతనేయొద్దని మేము వెళ్ళినాం అక్కడికి. బాతకుండా చేసినాక ఈలోపు పోలీసులు 3-4 వ్యాన్లు వచ్చినాయి. పోలీసులు 5-6 వచ్చారు. వచ్చి జీబెక్కండి అన్నారు. అయినా మేము దండం పెడతాం, కాలు ముక్తాం, మాకు డబ్బుల కోసం మేము ఇద్దరు ఆడుతున్నాం, మా డబ్బులు కట్టి మీరు ఏదైనా చేసుకోమని మేము కోరాను. అయినా లేదని మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ముందుకొచ్చి కార్లు ఎక్కించుకొచ్చారు. ఉదయం వచ్చినా మేము ఇంతవరకు మాకు నీళ్ళు లేవు, అన్నం లేదు, ఏది లేదు, ఒక్కొక్కరం కళ్ళు తిరిగిపోతున్నాం అండి. మా పరిస్థితి ఏంది, మీరేం న్యాయం చేస్తారో చేయండి. మేము రైతులం అండి. భూమి నోటికాడి భూమి అమ్ముకున్నాం, కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కొని అమ్ముకున్నాం. నా పిల్లలు పెళ్లి చేయడానికి కూడా అమ్ముకున్నాం అండి. ఇంతవరకు డబ్బులు కట్టలేదు. మేము నా పిల్లలు పెళ్లి ఎట్లా చేయాలి అని మేము దానికి అర్థం చేయలేము. డబ్బులు కడితే మీకు మీ భూమి మీకే ఇస్తాం, ఇప్పటికి డబ్బులు కట్టినా ఇస్తాం అని పోలీసు వాళ్ళకి దండం పెట్టిన బతిలాడిన సార్. అయినా కానీ ముందుకొచ్చి అందులోకి ఎక్కించారు. 4 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు కట్టట్లు. మేము మధ్య అడుగుతూనే ఉన్నాం, ఇస్తా అని అంటాడు. ఇక ఇస్తా అనేసి ఎంచర్ చేసుకుంటాం. వెంచర్ చేసుకునే సంగతి అయితే మాకు తెలియదు. ఆ చేస్తంటే కానీ నేను పోయిన ఆపితే ఎందుకమ్మా మేము కడతాంలే అని చెప్పిండు. చెప్తే పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరిగింది అది. మా దగ్గర అందరు కాదు కూడా సరే కడతానులే అని అన్నాడు. అన్న తర్వాత అన్నాక కడతా కడతా అని అన్నాడు. కట్టలేదు. ఇప్పుడు మేము మొత్తం 4 అన్నదమ్ములండి. 3 కాదు కూడా 5 సార్లు పోయారు ఆయన దగ్గరికి. పోయినా కానీ కడతా అంటాడు, దొరకట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. మరి ఎక్కడున్నామన్నా కానీ అవ్వబడట్లేదు మాకు. మరి మేము ఎక్కడికైనా పోము, ఏం చేయలేక ఇప్పుడు దున్నుకున్నామండి. మేము ఈడు కూడా పంట వేసుకున్నాం, పంట పండించుకున్నాం, ఈ ఏడుగా కూడా పంట వేసుకున్నాం. ఇప్పుడు చాలు ఉంటే మమ్మల్ని మీరు వాళ్ళు వచ్చి సర్వే చేసుకుంటారు. సర్వే చేసుకుంటే మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు రావద్దని మేము అన్నాం. అన్నానికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక అసలు